Subscribe to Color Frames. రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ కోసం సర్వం సిద్ధమైంది ఇప్పటికే ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ మొదలు పెట్టాయి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తమ ఆటగాళ్లతో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ప్రాక్టీస్ చేస్తోంది ఈ ప్రాక్టీస్లో ఢిల్లీ క్యాపిటల్ కీలక ఆటగాడు సరఫరాజ్ ఖాన్ గాయపడ్డాడు ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్కు దూరమయ్యాడు ఇప్పుడు మరో ప్లేయర్ గాయపడటం జట్టులో ఆందోళన క్రియేట్ చేస్తోంది సర్ఫరాజ్ ఖాన్ టాలెంటెడ్ ప్లేయర్ మిడిల్ ఆర్డర్లో భారీ స్కోర్ చేయగలడు ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో కూడా భారీ శతకాలు సాధించాడు ఐదు వందల యాభై ఆరు పరుగులు సాధించాడు క్యాంప్ ఆఫీస్లో ప్రాక్టీస్ చేస్తుండగా సర్ఫరాజ్ చేతికి గాయమైంది దాంతో అతను ఇరానీ కప్ కు దూరమయ్యాడు ఆదివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా అతను పాల్గొనలేదు తన వేలికి ఫైబర్ కాస్ట్ వేసుకున్న సర్ఫరాజ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ చేయలేడు అతని గాయం మీద ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆందోళన చెందుతోంది కీ ప్లేయర్స్ గాయాల వల్ల జట్టుకు దూరమైతే ఐపీఎల్లో మ్యాచ్లు గెలవడం కష్టం ఐపీఎల్ టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఢిల్లీ ఫ్రాంచైజీ కీలక ప్లేయర్లు గాయాల పాలవుతుంటే వచ్చే సీజన్ లో ఎలా రాణిస్తుందో చూడాలి ఇక ఎప్పుడు చివరి స్థానాల్లో నిలిచే ఢిల్లీ పంత్ క్యాప్టెన్ అయ్యాక బాగా రాణిస్తోంది పెద్ద టీం